మణిపూర్ అల్లర్లు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆల్మోస్ట్ సినిమా మహామహా సినిమా కథలనే తలదన్ని రేంజ్లో వెళ్ళింది. కార్పొరేట్ కుట్ర అని కొంతమంది, లేదు ఇంకో విషయం అని కొంతమంది, దళితులపై దాడి అని కొంతమంది, ఏవో ఒకరి నుంచి ఒకరు కథలల్లుతున్నారు. బట్ దీంట్లో రీసెంట్గా బీజేపీ వ్యూహం కూడా ఉందని చెప్పేసి కూడా కొన్ని కొన్ని వార్తలు వచ్చాయి. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రావణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి మణిపూర్ గొడవ? రోజుకో విధంగా సినిమా స్టోరీలు మధ్యలో వస్తున్నాయి, బీజేపీ కుట్రలు అంటున్నారు. అసలు ఓవరాల్ ఏం జరిగి ఉంటుంది? మణిపూర్ అల్లర్లు గత 83 రోజుల నుంచి భయానకంగా జరిగినట్టు సంఘటన ఒక్కొక్కటి 80 రోజుల తర్వాత బయటకు వస్తుంది. అల్లర్లు మొత్తం 80 రోజులు జరిగింది. ఈ దేశంలో ఇటీలో కాలం జరిగిన ఈ దమనకాండ, ఈ హత్యాకాండ అంతా కూడా ఇది జరిగిన విధానం చూస్తే మనం ఇంకా మర్చిపోయినటువంటి గాయాలైనటువంటి గోద్ర అల్లర్లు చూసి ఉన్నాం. ఆ గోద్ర అల్లర్లకు సామీప్య సారూప్యత కలిగినయే ఈ మణిపూర్ అల్లర్లు. గోద్ర సంఘటన వెనక, గోద్ర జరిగినటువంటి అల్లర్ల వెనక ఎవరున్నారు, దాని యొక్క ఫలితాలు ఎవరు అనుభవించారు, అది ఏ విధంగా జరిగింది, దాన్ని ఎట్లా మానిపులేటెడ్ చేయబడింది, దానివల్ల ఆ కుట్రల వల్ల ఎవరు నష్టపోయారు, ఆ కుట్ర వల్ల ఎవరు బెనిఫిట్ పొందారు అనేది చరిత్రకు మనందరికీ తెలిసిందే. ఆ గోద్ర అల్లర్ల కుట్ర వెనక ఎవరైతే ఏ శిబిరాలు అయితే స్కెచ్ చేసినాయో, ఏ శిబిరాలు అయితే ఏ జోడెడ్ల బండి అయితే నాయకత్వం వహించి రచన చేశారో, ఈ మణిపూర్ కూడా వారే చేశారో అనొక అనుమానం ఉంది. దాని తగినటువంటి విశ్లేషణ పరిశోధాత్మకాల్లో ఆ విషయం వెల్లడవుతుంది. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, మనకు ఈ మణిపూరు బయటికి కనిపించేటువంటి జాతులు మతాల మధ్య వైరం కాదు, ఇది కార్పొరేట్ కుట్రలా ఉంది. ఇక్కడ జరుగుతుంది రాజకీయ ఉన్మాదం కనిపిస్తుంది. రెండు కోణాలు ఉన్నాయి, రెండు బలమైన కోణాలు, బలమైనటువంటి పాయింట్లే ఈ మణిపూర్ దుర్ఘటనని లీడ్ చేస్తూ ఈ హింసాకాండని పైశాచిక ఆనందం పొందుతూ ఢిల్లీ శిబిరాల మీద కూర్చొని చూసిన సంఘటన ఇది. ఏమిటంటే క్లియర్గా చెప్పాలంటే, మణిపూర్ ఒక అందమైన రాష్ట్రం. మనకు తెలుసు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, సెవెన్ సిస్టర్గా పిలువబడుతున్న ఈ ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ అనేది ఒక అందమైన రాష్ట్రం. ఇది మనకు సరిహద్దు దేశంతో ఉన్నట్టు ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంతో కాబట్టి ఇక్కడ సహజంగా చొరబాట్లు దాటి వల్ల ప్రమే ఖచ్చితంగా ఉంటుంది. ఈ చొరబాట్లు వస్తున్నది మత ప్రాతిపదికన లేదా దేశం మీద ప్రేమన, ఆ దేశంలో వసులుబాటు కాకనా వస్తుంటారు, ఏదో ఒక కారణంతో వస్తున్నారు. వస్తున్నప్పుడు వాళ్ళని కట్టడి చేయడం అనేది అది ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చూడాలి. అసలు విషయాన్ని అక్కడ వదిలేసి వీరి చొరబాట్లు దారని చెప్పేసి వీళ్ళ మీద దేశద్రోహులను మతద్రోహులను ఏదో కుట్ర వేయడం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చాలా సాకుగా చూపిస్తూ ఉంటుంది ఎప్పటికి కూడా. ఇదొక పెద్ద ప్రధాన సమస్య. దీంతోపాటు అంతర్గతంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఇక్కడ మణిపూరు నైసర్గిక స్వరూపం ప్రకారం ఇది కొండ ప్రాంతం, లోయ ప్రాంతం కలిపి ఉంది. అసలు ఎక్కువ కొండ ప్రాంతమే ఉంటుంది. అక్కడ ఏమిటంటే పర్వతాలు ఎక్కువ, దాంతో సముద్ర మట్టానికి అధికంగా ఎత్తుగా ఉండడం వల్ల క్లైమేట్ అంతా కూల్గా ఉంటుంది, వర్ష ప్రభావం మంచి, టూరిజం స్పాట్ కూడా మంచిగా ఉంటుంది. మన ప్రమేయం లేకుండానే, ఎలాంటి సాగు చేయకుండానే అందమైన పుష్పాలు కానీ, అందమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కానీ, ఇతరత్ర పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అది ఒక జీవన విధానం. సో ఇక్కడ మనకు తెలుసు నాగరికత అడవి ఆటవిక నారా అంటే నదీ ప్రవాహ ప్రాంతంతో పాటు అడవి జాతుల మధ్య అభివృద్ధి చెందుతూ వస్తున్నట్టు జీవన విధానం, ఈ సంస్కృతి అలాంటిది. కొండ అక్కడ మనం మణిపూర్లో కొండలు ఉన్నాయి కాబట్టి కొండ జాతీయులు అంటే అక్కడ ఆటవిక జాతి లేదా ఎప్పుడో చారిత్రకంగా పూర్వకం నుంచి ఎప్పుడో నుంచి వస్తున్న జాతులు. అంటే జాతి అంటే ఇప్పుడు ఎలా చెప్పగలుగుతామంటే, తమకు ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, మత విధానం, వ్యవసాయ విధానం అన్నీ కూడా వివిధ ఒక ప్రత్యేకత కూడి ఉంటుంది, దాన్ని ఒక జాతిగా గుర్తిస్తుంది. అదే విషయం షెడ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ పిలువబడేటువంటి జాతులుగా పిలువబడే కూకి జాతీయులు అక్కడ వాస్తవానికి మైనారిటీస్ అంటే ఇక్కడ మైతీ తెగ కన్నా తక్కువ, అయినప్పటికీ వాళ్ళ చేతిలో ఎక్కువ భూభాగం ఉన్నదని ఇక్కడ సమస్య.
మనకి ఇక్కడ వాళ్ళ చేతిలో ఎందుకు ఉంది అంటే వాళ్ళు కొండ జాతీయులు అడవి జాతీయులు లేదా కొండ ప్రాంతంలో ఉండవు. మరి మణిపూర్ అంతా కూడా ఉన్నది కొండే కదా, కాబట్టి వాళ్ళకే హక్కు ఉంటుంది. ఆ విధంగా చట్టాలు ఉన్నాయి, అక్కడ చెప్పబడింది. ఇక్కడ మీకు అన్నిటికన్నా విషయం తెలుసు అంటే ఇది 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో కలబడింది ఈ రాష్ట్రం. ఇది ఆ తర్వాత మన దేశంలో కలపబడింది. కొన్నాళ్ళు కేంద్ర ప్రాంత పాలితగా సపరేట్గా ఉన్నది, ఆ తర్వాత ఇది ఒక ప్రత్యేక స్టేట్గా అయింది. అంటే మనకు 1947 భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి చట్టాలు కానీ దానికి కానీ ఏవి అమలులో లేవు. దానికి దాంతో ఏమవుతుంది, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. మన కాశ్మీర్కి అయితే ఎలా ఉన్నాయో దాని ప్రత్యేక హక్కులుగా, అంటే కాశ్మీర్ అంత గొప్పగా విడిగా విడదీసినటువంటి చట్టాలు లేకున్నా దీనికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ విధంగా ఇవ్వబడిన తర్వాతనే ఆ అడవిని నమ్ముకొని ఆ కొండలు నమ్ముకొని జీవించే కుకీలకు హక్కు ఎక్కువగా ఉంది. ఇది ప్రధాన సమస్య. రెండవది, వాళ్ళు సహజంగా ఏం జరిగింది అంటే బ్రిటిష్ కాలంలో నుంచి మనకు తెలుసు మిషనరీస్ ఎలా పనిచేస్తాయో. పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన అంతకుముందు మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కూడా మిషనరీస్ అంటే పాలకులు ఒకవైపు, వాస్తవానికి వాళ్ళు వ్యాపార రూపంలో మన దేశానికి వచ్చినప్పటికీ అది పాలకులు వాళ్ళ పెత్తనం వాళ్ళ చేతులకు వెళ్ళడం ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపు మిషనరీస్ పనిచేశాయి మనకు. ఈ మిషనరీస్ కూడా ఏంటంటే ఎక్కడైతే నాగరికత లేకుండా, ఎక్కడైతే విద్య లేకుండా, ఎక్కడైతే దరిద్రం ఉంటుందో, ఎక్కడైతే బలహీన మనస్తత్వాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి సహాయం చేస్తున్నట్టుగాను, లేదా వాళ్ళు సహాయం చేసినా కూడా సహాయం చేసిన పిటీతోటి కన్వర్షనేషన్ అనేది వాళ్ళు ప్రధానంగా తీసుకున్న ఎజెండా. అంటే అక్కడ ఏంటంటే మనకు తెలుసు అదే మన మురికివాడలోకి వెళ్ళి కూడా వాళ్ళు సేవ చేస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అక్కడ చర్చిగా ఏర్పడడాలు, కన్వర్షన్ జరగడం జరుగుతుంది. ఇది చరిత్రలో జరుగుతున్నటువంటి విధానం. ఇక్కడ వీళ్ళంతా కూడా కుకీలు ఈ కన్వర్షన్కి ఎక్కువ ఉన్నారు. వీళ్ళంతా క్రిస్టియన్స్గా మారిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మయన్మార్ నుంచి వచ్చినటువంటి మైనార్టీస్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఇక్కడ కన్వర్షన్ అయినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూల సూత్రాలైనటువంటి ఆర్ఎస్ఎస్ మూల సూత్రాలైనటువంటి ఈ మతవాదం అనేది వీళ్ళు ఆ దృష్టిలో చూసినప్పుడు వీళ్ళు హిందూయేతరులు, అంటే హిందూ మతానికి సంబంధం లేని వ్యక్తులు, ఆటోమేటిక్గా వాళ్ళ మీద కాన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఆ విధంగానే చేశారు. ఇక్కడ భారత ప్రభుత్వం అనేతున్న బీజేపీ వేరు, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ వేరుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వ్యక్తిగతంగా మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళకు అనుబంధ సంస్థలు కానీ దీన్ని జటిలం చేయని తెలుసుకుని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆ మైనార్టీస్ని కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ హిందువులను పోల్ట్రైజ్ చేస్తే కానీ రాష్ట్రం మీద పెత్తనం వస్తుందని ఒక కుట్ర జరిగింది. దాంతోపాటు లేరు అక్కడ హిందువులు ఎక్కువ. యాక్చువల్ మైతీ కూడా హిందువులు అని పిలవబడరు. వాస్తవానికి మైతీలు హిందువులుగా ఎప్పుడు కూడా వాళ్ళు హిందువులు అని చెప్పుకోలేదు చరిత్రలో వాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు అంతా కూడా ప్రచారం జరుగుతుంది వాళ్ళు హిందువులు కాదు, కాలక్రమేణా హిందువులుగా పిలువబడుతున్నారు. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్న హిందుత్వానిగా అడాప్ట్ చేసుకున్నారు. వాస్తవానికి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రిఫర్ చేసిన సందర్భాలు చరిత్రలో ఒక 200 సంవత్సరాల కిందకు వెళ్తే వాళ్ళు ఎప్పుడు కూడా హిందువులుగా చెప్పుకోబడలేదు. ఈ 100-150 సంవత్సరాలతో హిందువులుగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు, హిందువులుగా గుర్తింపబడ్డారు. కానీ మా మతం వేరు, మా జాతి వేరు, మా అసలు వాళ్ళ జాతి భాష గురించే వాళ్ళు పోరాడారు, వాళ్ళ ఉనికి గురించే పోరాడారు వాళ్ళు అసలుగా. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వీళ్ళ భాషని జాతీయ భాషలోకి తీసుకోవడం జరిగింది. ఇది మైతీ జాతుల యొక్క భాషను అప్పుడు గుర్తించారు. సో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కావాలని పోరాటం. వీళ్ళలో ధర్మం ఉంది, మైతీ వాళ్ళు ఏమంటున్నారు మీ అత్యాధికులము, మాకున్నట్టు భూమి సరిపోవట్లేదు, కుకీ అని కాదు ఇక్కడ ఆ కొండ ప్రాంతంలో భూములను ఇక నాగరికులు కొనడానికి వీళ్ళు కూడా చట్టం ఉంది. మనకు తెలిసి ఇక్కడ G70 గిరిజనేతరులు గిరిజన భూములు కొనకూడదు, కానీ ఇక్కడ పెద్ద పోడు వ్యవసాయం గురించి కూడా చట్టాలు ఉన్నాయి. అక్కడ కూడా అదే, అక్కడ అటవి ప్రాంతం గిరిజన ప్రాంతాన్ని నగరవాసులు కొనకూడదు, అమాయకుల మీద డబ్బు ఆశ చూపు ఇంక రూపంలో కొందారనే ఉద్దేశంతో చేయబడిన చట్టం అది. సో వాళ్ళకి భూమి సరిపోవట్లేదు, అది కావాలని. ఇదంతా బయటికి కనిపడే దృశ్యం అయినప్పటికీ ఇక్కడ ఇంకొక అసలు వాస్తవం జరిగింది ఏమిటంటే కొండ ప్రాంతంలో ఆ గిరిజన ప్రాంతంలో భారత జియాలజికల్ సంస్థ GSI వారు ఈ దేశం మొత్తం సర్వే చేయడం కోసం పెట్టిన సంస్థ. వాళ్ళదేం ఇప్పుడు మనం వాళ్ళు తప్పుపడాల్సిన అవసరం ఏం లేదు. మణిపూర్లో ఖనిజాలు, ఎమరాల్డ్స్, గ్రానైట్స్, సున్నపురాయి, కాపరు, చాలా రకాలంటి ఖనిజ సంపద ఉందని చెప్పి సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాటిని వెలికి తీయడానికి, మైనింగ్స్ చేయడానికి ఈ కార్పొరేట్ సంస్థలు ముందుగా ఉన్నాయి. మనకు తెలుసు 2014 తర్వాత కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా మన ఖనిజ సంపదలను కర్ణాటకలో చూసాం, అక్కడ బళ్ళారిలో చూసాం, ఇక్కడ కర్నూలు కడప ఏరియాలో చూస్తున్నాం.
పాలకులు ఏ విధంగా మైనింగ్ పేరు మీద కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేసేసి ప్రకృతిని యొక్క అసమతుల్యం చేసిన విధానం చూస్తున్నాం. ఈ కార్పొరేట్లో ఆ ఖనిజ సంపద మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి చట్టాలు అడ్డ వస్తున్నాయి. అక్కడ అటువంటి పర్వత ప్రాంతంలో ఏమైనా మైనింగ్ చేయాలన్నా ఖనిజ సంపద వేయాలన్నా అక్కడ హక్కుదారుగున్న కోకిలతో వెళ్ళిపో, ఎక్కడ కూడా పొసగదు కదా. వాస్తవానికి మనం కలైజా అని ఒక సినిమా చూసాం, చాలా సినిమాలు వచ్చాయి. అక్కడ కూడా ఏంది, అక్కడ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తే తప్పించి వాళ్ళు కార్పొరేట్ కంపెనీ. థ్యాంక్ యూ సార్.